మరొక ఆదివారము దేవుని సన్నిధిలో మీరందరూ కూడా రావడానికి సండే స్కూల్ కొరకై ప్రభు మనల్ని సిద్ధపరిచినందుకు వందనాలు. కాబట్టి ఈ దినం సండే స్కూల్ కొరకై ప్రార్థనతో మనము ప్రారంభించుకుంటాం. కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, మొకరించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతిమైన దేవ, మీరు ప్రేమించి మాకు అనుగ్రహించిన మరొక సండే స్కూల్ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవ, మా బిడ్డలు అనేక పాటలు, కథలు, కంట వాక్యాలు దేవ మరి గృహాల్లో ఉండి నేర్చుకోవడానికి మీరు చేస్తూ వచ్చిన మీ సహాయాన్ని బట్టి వందనాలు. మరొక ఆదివారం మీ పాదసన్నిధికి రావడానికి ఇచ్చిన తరుణానికే వందనాలు. దేవ, బిడ్డలు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. నేర్చుకోవడానికి వారికి మనసు దయచేయండి. తీర్మానంతో తండ్రి వారు సిద్ధపడ్డావున మీరే సహాయపడవలసిందిగా కోరుతూ ఇద్దరు మీ యొక్క పరిచర్ని మీ హస్తగతం చేస్తూ యేసుప్రభువారి నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. సండే స్కూల్ పాటలు ఇంతవరకు మీరు నేర్చుకుంటూ వచ్చినారు కదా, కాబట్టి మిగిలిన సండే స్కూల్ పాటలు ఏవైతే మీరు నేర్చుకుంటూ ఉన్నారో అలాగే ఈరోజు కూడా కొన్ని పాటలు మనం పాడుకుంటాము. పాట సంఖ్య 39 సాంగ్ నెంబర్, చిన్న బిడ్డ నేనయ్యా చేర్చుకొను మేసయ్య.
4. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. పిల్లలు అందరు బాగున్నారు కదా? ఈ లాక్డౌన్ సమయంలో దేవుడు మిమ్మల్ని మమ్మల్ని మన ప్రార్థన మన పెద్దలందరి ప్రార్థన వల్ల మమ్మల్ని మనందరినీ క్షేమంగా ఉంచినాడని ప్రతిరోజు మనందరినీ భద్రంగా కాపాడుతున్నందుకు యేసయ్యకు మనము డైలీ థ్యాంక్స్ చెప్పాలి. అయితే మొట్టమొదటిగా మనం ప్రార్థన చేసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపల రాజా, నీ పరిశుద్ధ నామానికై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. గొప్ప దేవుడవు, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, దేవా ఉన్నవాడు అనువాడవైనటువంటి మా తండ్రి అయినందుకు ప్రభానికి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. ఈ లాక్డౌన్ సమయం అంతా మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి ఈ దినం వరకు మమ్మల్ని అందరినీ భద్రంగా నీ యొక్క సురక్షితమైన రెక్కల కింద క్షేమంగా కాపాడినందుకై
నీ యొక్క ప్రేమను బట్టి నేను ఎంతో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం ప్రభా. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లల కోసమై ప్రభా మరి తండ్రి నా ప్రభా నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క స్టోరీని చెప్పడానికి ప్రభా నీ యొక్క జ్ఞానమును నాకు అనుగ్రహించండి. ఇలాంటి జ్ఞానం లేని దాన్ని ప్రభా నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని దేవా తండ్రి నా నోటికి మీరు శక్తిని అందించి మంచిగా చెప్పడానికి అర్థం చేసుకోవడానికి కూడా పిల్లలకు అర్థం చెప్పియడానికి సహాయం చేయమని సమస్తమైన మహిమ ఘనత నీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఈ సమయంలో మనము మంచి స్టోరీని నేర్చుకుందాం పిల్లలు. అయితే బైబిల్లో ఒక చిన్న ప్రవక్త ఉన్నాడు, మీ అందరికీ తెలుసు, మీరందరూ వినే ఉంటారు ఈ స్టోరీని. అయితే మరలా దేవుడు మనకు ఈ స్టోరీని వినిపించాలని ఎంతో ఆశపడుతున్నాడు. అయితే మనం ఈ స్టోరీని తెలుసుకుందాం. బైబిల్లో పాత నిబంధనలో ఒక చిన్న ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త పేరేంటంటే యోనా. యోనా అనేటువంటి మంచి ప్రవక్త ఉన్నాడు. ఆ యోనా వల్ల తండ్రి పేరేంటంటే అమిత్తై, అమిత్తై కొడుకు పేరు యోనా. అయితే ఈ యోనా ఎటువంటి ప్రవక్త అంటే దేవుని మాటకు విధేయత చూపే వ్యక్తి, దేవుడు ఎట్లా చెప్తే అట్లా వినే వ్యక్తి. అయితే ఒకసారి ఏం చేస్తాడంటే ఈ యోనా దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడ సువార్తను ప్రకటించు అని చెప్తాడు. అయితే ఏం చేస్తాడంటే ఈ యోనా అసలు ఆ మాటను వినిపించుకోడు. వినిపించుకోకుండా ఏం చేస్తాడంటే నేను నినివే పట్టణానికి వెళ్ళను అని మనసులో డిసైడ్ అయిపోతాడు. డిసైడ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే అప్పట్లో ఇప్పట్లో మాదిరి ట్రైన్స్ ఫ్లైట్స్ ఏమీ లేవు. అప్పట్లో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే షిప్స్ మాత్రమే ఉండేవి. అయితే అందులో ఏం చేస్తాడంటే నినివే పట్టణానికి వెళ్ళా, అక్కడికి వెళ్ళి నేను సువార్తను ప్రకటించను అని ఏం చేస్తాడంటే నేను తర్షీష్ పట్టణానికి వెళ్తా అని డిసైడ్ అయిపోతాడు. డిసైడ్ అయిపోయి అక్కడ ఒక షిప్ ఉండే పట్టణం ఉంటుంది యొప్పే, ఆ ఊరి పేరు ఏంటంటే యొప్పే. యొప్పేకి పోయి ఏం చేస్తాడంటే ఒక ఓడంది, ఓడ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఓడలో ఎక్కాలంటే ఇప్పట్లో మనం టికెట్కు డబ్బులు ఇస్తాం కదా, అట్లనే దానికి డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇచ్చి ఇంకేం చేస్తాడంటే ఓడలో ఎక్కి తర్షీషుకు పోయేటువంటి ఓడనెక్కి దేవుని మాటకు వినకుండా, దేవుని చెప్పినటువంటి ఆజ్ఞకు లోబడకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళేటువంటి ఆ యొక్క ఓడను ఎక్కుతాడు. ఎక్కి ఏం చేస్తాడంటే యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసుకోడు, ఏమీ చేసుకోకుండా ఓడ ఎక్కి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఓడ స్టార్ట్ అయిపోతుంది. ఓడ స్టార్ట్ అయిపోయిన తర్వాత వింటున్నారా పిల్లలందరూ, ఓడ స్టార్ట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోతుంది, కొంచెం మూవ్ అవుతా ఉంటుంది, మెల్లిగా. ఇప్పుడు మనకు వర్షం వచ్చే ముందు కొంచెం గాలి పెట్టుకుంటూ, ఇంకా గాలి పెట్టుకుంటూ పెద్ద గాలి ఉరుము అవన్నీ వస్తాయి కదా, అట్లనే ఏమైపోతుంది అంటే ఓడ స్టార్ట్ అయిపోతుంది, మెల్లిమెల్లిగా గాలి స్టార్ట్ అయిపోతుంది, పెద్ద తుఫాన్ వస్తుంది. ఆ సముద్రం మీద ఓడ ప్రయాణం చేస్తున్నది, అందులో యోనా ఉన్నాడు. యోనాతో పాటు ఇంకా కొంతమంది తర్షీష్కు వెళ్ళడానికి ప్రయాణికులు కూడా అందులో ఉన్నారు. మంచి హాయిగా అందరు కూర్చున్నారు, చల్లగాలి వీస్తున్నది. అయితే ఏమైపోయింది, పెద్ద సైక్లోన్ తుఫాన్ వచ్చేసింది. తుఫాన్ వచ్చేసినప్పుడు ఏం చేస్తారు, అందరు భయపడిపోతూ ఉన్నారు. తుఫాన్ వస్తే ఏమైపోతుంది, మొత్తము మునిగిపోతూ ఉంటుంది కదా, న్యూస్లో చూస్తారు కదా, మొత్తం మునిగిపోతూ ఉన్నది, ఓడ మునిగిపోతుంది, అన్నీ మునిగిపోతున్నాయి, అటు ఇటు కొట్టుకుంటా ఉంది ఆ ఓడ. అయితే ఏమైతే ప్రతి ఒక్కరు ఆ ఓడ నడిపేటువంటి ఆ సెయిలర్ అందరు కూడా ఏమైపోతారు, భయపడిపోతూ ఉంటే మొత్తము ఏమైపోతుంది అంటే ఆ ఓడ మునిగిపోతూ ఉంటుంది. యోనా మాత్రం ఏం చేస్తున్నాడో తెలుసా, యోనా లాస్ట్ ఓడ చివరి భాగంలో పోయి మంచిగా నిద్రపోతా ఉన్నాడు. ఓడ యోనాకు అసలు ఏమాత్రం భయం పట్టట్లేదు, కానీ మిగతా వాళ్ళందరికీ భయం పడతా ఉంది. యోనా మంచిగా పడుకున్నాడు, అందరికీ భయం పడతా ఉన్నది. అయ్యో ఏమైంది, అయ్యో మేము చచ్చిపోతాము, ఇప్పుడు ఏమవుతుందో ఏమో మాకు అని బాగా భయపడుతున్నారు. భయపడతా ఉంటే నిద్ర
యోన కింద యోన మంచిగా నిద్రపోతుంటే యోన దగ్గరికి పోయి, ఓయ్ నిద్రపోతా, ఏం నిద్రపోతున్నావు, లే మనమందరం చచ్చిపోతున్నాము, నీకు అసలు ఏం భయం లేదా, నువ్వు ఎట్లా పడుకున్నావు, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి, నువ్వు మనం బ్రతికిస్తాడేమో మీ దేవుడు అని అడిగేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళ దేవతలందరికీ మొక్కుతూ ఉన్నారు. కానీ ఏ దేవుడు వచ్చి వాళ్ళకి సాయం చేయదు, ఎందుకంటే వాళ్ళంతా నిజమైన దేవుళ్ళు కాదు, మన ఏసై ఒక్కడే నిజమైన దేవుడు. మన ఏసై బిడ్డ యోన అక్కడ ఉన్నాడు కాబట్టి తను యోన ప్రార్థన చేస్తాడు. యోన ప్రార్థన చేస్తే ఏమవుతుంది, అక్కడ వాళ్ళను రక్షిస్తాడు దేవుడు. అప్పుడు యోన ఏం చేస్తాడు, సరే అని చేసి లేస్తాడు. లేచి లేచినాక కూర్చున్నాక అందరు ఏం చేస్తారంటే, మరి ఈ తుఫాను ఎవరి వల్ల వచ్చిందో మనం చీట్లు వేసుకుందాం, చిట్టీలు వేసుకుందాం. ఆ చిట్టీల్లో ఎవరి పేరు వస్తుందో వా తనను బట్టే ఈ ఓడ మునిగిపోతుంది అనేది మనకు తెలుస్తుంది అని ఏం చేస్తారంటే చిట్టీ వేస్తారు. చిట్టీలు అందరి పేరు మీద వేసినాక ఒకళ్ళు చిట్టీ తీస్తారు. చిట్టీ తీసేసరికి అది యోన పేరు మీద వస్తుంది. యోన పేరు మీద రాగానే, ఏంటి అసలు నీ పేరు మీద ఏంటి, అసలు నువ్వెవరు, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అనగానే తను యోన ఏం చెప్తాడంటే, నేను హెబ్రీయుడను, నేను సముద్రానికి భూమికిని ఆకాశంను సృష్టించిన దేవుడైన యెహోవా యొక్క నేను బిడ్డను, ఆయన ఎందు భయభక్తులు గల బిడ్డను. అయితే నేను నన్ను దేవుడు నినువే పట్టణానికి పొమ్మంటే నేను తర్షీష్ పట్టణానికి వెళ్తున్నాను కాబట్టి దేవునికి కోపం వచ్చి ఇట్లా చేసిండు, నా వల్లనే ఇది వచ్చింది కాబట్టి మీరేం చేయండి అంటే నన్ను తీసుకొని పోయి ఎక్కడ పడేయండి, సముద్రంలో పడేయండి అని చెప్తాడు. చెప్పగానే వాళ్ళు భయపడిపోతారు. భయపడిపోయిన అయినప్పటికీ ఈ తుఫాన్ ఆగాలి అంటే యోనాను ఖచ్చితంగా సముద్రంలో పడవేయాలి. పడవేయాలి కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు కూడా, దేవుడు మన దేవుడికి ఏసేపు మొక్కి ఏం చేస్తారు, దేవా మేము అతను పడేస్తున్నాము, ఇందులో మా తప్పేమీ లేదు అని ప్రార్థన చేసి యోనాను తీసుకుపోయి సముద్రంలో పడేస్తారు. సముద్రంలో పడేసినాక సముద్రంలో ఇట్లా పడేయగానే సముద్రం ఏమైపోతుంది, మొత్తం తుఫాన్ అంతా ఆగిపోయి నిమ్మలమవుతుంది, సైలెంట్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పడవలో ప్రయాణించేటువంటి ప్రయాణికులు, నిజంగా యెహోవా దేవుడే నిజమైనటువంటి దేవుడు, అమ్మో నిజంగా అని యేసయ్యకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే స్తుతులు అర్పిస్తారు, థ్యాంక్స్ దేవుడా అని ఇట్లా బలులు అర్పిస్తారు అన్నమాట. అయితే అంతలోని ఇదంతా ఎవరు చూస్తున్నారు, మన దేవుడు పైనుండి ఆకాశం నుండి యోన ఏం చేస్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాడు. చెప్పిన మాట వినలేదు, చెప్పిన మాట వినకుండా అక్కడికి వెళ్ళినాడు. అప్పుడు సో యోనను మళ్ళా తరచి నినివే పట్టణానికి పంపించడానికి ఇదంతా చేసిండు మన దేవుడు. మన దేవుడు గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఎవరు కూడా నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి యోనాను ఖచ్చితంగా నినివేకు పంపడానికి ఏం చేసిండంటే, సముద్రంలో పడగానే సముద్రంలో పెద్ద పెద్ద ఫిషెస్ ఉంటాయి కదా, అందులో పెద్ద ఫిష్ ఉంటుంది, తెలుసు కదా మీకు, దాని పేరు తిమింగలం, వేల్. అయితే దానికి ఆజ్ఞాపిస్తాడు, పోయి ఎవరిని మింగు, యోనాను మింగేసేయి, కానీ నువ్వు యోనాను మింగు, కానీ యోనాను మాత్రం నువ్వు తినొద్దు అని చేపకు ఆజ్ఞాపిస్తాడు. చేప వెంటనే ఏం చేసింది, సరే సరే ప్రభువా, నేను మింగుతా కానీ చంపను, తినను అని చెప్తుంది. సమస్తమును యెహో దేవుని మాట వింటే, కానీ మనుషులు మాత్రం మనము దేవుని మాట వినకుండా తప్పిపోయే వారంగా ఉంటాము. అయితే యోన కూడా అట్లనే చేప కడుపులో ఏం చేస్తాడంటే, చేప కడుపులోకి ఉండి చేప కడుపులో నుండే ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు, దేవునికి ప్రార్థన చేస్తాడు, నన్ను నేను అటు దేవా నన్ను క్షమించు అని దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవా నన్ను ఈ రీతిగా కాపాడినావు, నన్ను ఈ రీతిగా కాపాడినావు, నేను నీకు నన్ను క్షమించు ప్రవ్వా, ఈ చేప కడుపులో నుండి నన్ను బయటకు తీయు ప్రవ్వా అని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత ఈ చేప కడుపులో 3 డేస్ ఉంటాడు యోన. 3 డేస్ ఉన్న తర్వాత అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆ ఫిష్కు ఆజ్ఞాపిస్తాడు, నువ్వు యోనాను తీసుకుపోయి ఎక్కడ ఒడ్డుకు కక్కేసేయి అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే తిమింగలం ఏం చేస్తుంది, ఆ యోనాను తీసుకుపోయి ఆ యొక్క ఒడ్డుకు కక్కేస్తుంది. ఆ రీతిగా యోన దేవుడు చెప్పినటువంటి మాటకు విని ఏం చేస్తాడంటే నినివే పట్టణానికి బయలుదేరుతాడు. అయితే ఈ నినివే పట్టణము వెళ్ళాలి అంటే 3 డేస్ ప్రయాణం అన్నమాట. అందులో ఈ నినివే పట్టణంలో
ఎంతమంది ఉంటారో తెలుసా మీకు? 1,20,000 పీపుల్ ఉంటారు అక్కడ. అంటే 1,20,000 మంది పీపుల్ అక్కడ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బాగా రిచ్, నినివే పట్టణం వాళ్ళు బాగా రిచ్ అన్నమాట. అయితే వాళ్ళు దేవుని భయం ఏమాత్రం కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా లేదు. వాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నారు. కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. వాళ్ళను వాళ్ళను నశించిపోవాలని దేవునికి ఇష్టం లేదు. అయితే వాళ్ళు నశించిపోవద్దు అనుకుంటే యోనాను పంపించాలి. కాబట్టి వాళ్ళ తప్పేంటిదో, వాళ్ళు పాపంలో ఉన్నారని చెప్పడానికి యోనాను పంపడానికి దేవుడు ఈ రీతిగా తన ప్రణాళికను నెరవేర్చుకుంటూ వస్తాడనమాట. అయితే యోనా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రోజంతా ప్రయాణం చేస్తాడు. నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక రోజంతా ప్రయాణం చేసి ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ సువార్త ప్రకటిస్తాడు. నినివే పట్టణము యెహోవా దృష్టికి ఘోర పాపం చేసింది. మీరందరూ ఇప్పుడే ఉపవాసం ఉండి ప్రతి ఒక్కరూ పశువులతో సహా ప్రతి ఒక్కరూ ఉపవాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు మీ ప్రార్థన ఆలకించి ఈ పట్టణానికి వచ్చేటువంటి యొక్క నష్టాన్ని దేవుడు తీసేస్తాడు. మీరు ఈ సమయం నుండే ఉపవాసం ఉండాలని ప్రకటన చేస్తాడు. ప్రకటన చేసిన తర్వాత ఏమంటారు, ఇంకా ఒకటి ఏమని చేస్తాడనమాట, ఇంకా 40 దినాల వరకు ఈ పట్టణం అంతా నశించిపోతుంది. కాబట్టి మీరేం చేయాలంటే దేవుని మాటకు లోబడి దేవుని ఆజ్ఞకు విధేయులై మీరు ఖచ్చితంగా దేవుణ్ణి ప్రార్థించాలి, ఈ పాపం నుండి విడిపించబడాలి అని ప్రార్థన చేయమని ప్రకటన చేస్తాడు. చెప్పగానే అక్కడ ఉన్న ప్రజలందరూ భయపడిపోతారు. భయపడిపోయి అయ్యో మా పట్టణం నాశనం అయిపోతుంది, అయ్యో మేము ఎట్లా, మేము ఏ రీతిగా బ్రతకాలి, దేవునికి ప్రార్థన చేస్తే మేము బ్రతుకుతామని వెంటనే ఉపవాసంతో ప్రతి ఒక్కరూ పశువులతో సహా అందరూ ఉపవాసం ఉండి తర్వాత లాస్ట్కి రాజు ఆ యొక్క నినివే పట్టణానికి ఉన్నటువంటి రాజు కూడా తన యొక్క గోనె పట్ట కట్టుకొని ఉపవాసంతో ప్రార్థించి, అయితే వాళ్ళు ఏమని ప్రార్థిస్తారంటే మనం ఏమి ఉపవాసం అంటే మీకు తెలుసు కదా, ఏదో కొంచెం తిని మళ్ళీ ప్రార్థన చేసుకొని మళ్ళీ ఆ రీతిగా కాకుండా ఎట్లా అంటే మొత్తం నీళ్లు తాగద్దు, తర్వాత మనుషు అక్కడ ఉన్న ఎద్దులు గొర్రెలు పశువులు ఇవి కూడా మేత మేయద్దు, అవి కూడా అసలు నిజంగా అవి ఎంత అంటే మామూలు యానిమల్స్ కూడా చెప్పిన మాట విని అవి కూడా వాటికి కూడా మేత వేయట్లేదు, వాళ్ళు ఫుడ్ పెట్టట్లేదు, వాటర్ పెట్టట్లేదు, ఏది కూడా. అవి కూడా మొత్తం ఉపవాసంతో ప్రార్థించినప్పుడు మళ్ళీ ఏంటంటే వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకోవాలి. వాళ్ళ పాపాలన్నీ మేము చేసినాం, ఈ పాపం చేసినాం దేవా, ఆ పాపం చేసినాం, మేమంతా పాపులమే, మీ యొక్క రక్తంలో మా పాపాలన్నీ కడుగని తను తాను వాళ్ళు తగ్గించుకొని ప్రార్థించినప్పుడు ఏం చేసినారంటే దేవుడు మళ్ళీ వాళ్ళ మీద కనికరం చూపించి కీడు చేయకుండా మానుతాడు అనేటువంటి ప్రకటన చేసినప్పుడు వాళ్ళందరూ ఆ రీతిగా ఉపవాసంతో ప్రార్థించినారు. ప్రార్థించిన తర్వాత దేవుడు వారి ప్రార్థనని విన్నాడు. వారి ప్రార్థనని విని ఏం చేసిందంటే ఏమాత్రము తాను నశించి ఆ యొక్క నినివే పట్టణాన్ని నాశనం చేస్తా అని అనుకున్నాడు. కానీ తిరిగి మళ్ళీ ఏం చేస్తాడంటే ఆయన నా కీడుని నేను చేయను అనుకొని తను యేసయ్య మన దేవుడు వెనుక తీసుకునేవాడుగా ఉన్నాడు. అంటే యేసయ్య ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు, మనమంటే ఎంతో ఇష్టం, మనల్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చినాడు, మనుషులందరి పాపాల కోసమే చనిపోయినాడు, మనమంటే ఎంతో ప్రేమ. పిల్లలు మీరంటే కూడా చాలా ప్రేమ యేసయ్యకు. మన తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తారు అంతకంటే ఎక్కువ ప్రేమించేటువంటి దేవుడు మన దేవుడు, మన మంచి దేవుడు. కాబట్టి మనం కూడా యేసయ్య మాట వినాలి, యేసయ్యకు లోబడాలి, యేసయ్య చెప్పిన మాట వినాలి, అబద్ధాలు ఆడద్దు, చెప్పిన మాట వినాలి, విధేయత చూపాలి. అప్పుడు యేసయ్యకి ఏమాత్రం కూడా కోపం ఉండేది, మనమంటే ఎంతో సంతోషించేవాడుగా మన దేవుడు ఉంటాడు. అయితే ఈ విషయంలో ఏమైపోతుందంటే వాళ్ళకు ప్రకటన చేస్తాడు యోన. ప్రకటన చేసి ఏమైపోతుందంటే దేవుడు వారిని క్షమించేసిండు, యూనియా పట్టణాన్ని క్షమించిండు, తను చేయాల్సినటువంటి కీడు చేయకుండా ఆపేసిండు. అయితే ఇవన్నీ యోనాకు తెలుసు, దేవుడు ఖచ్చితంగా వాళ్ళ కీడునంతా తీసేస్తాడని తెలుసు. కానీ యోనాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. ఇప్పటికీ అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళా ప్రకటన చేసినా కూడా ఇంకా తనకు మనసులో కొంచెం కోపం ఉందన్నమాట. దేవుని ఏ దేవుడు ఇంత ఇంత నేను ప్రకటన చేయంగానే వాళ్ళ ఉపవాసం ఉండంగానే వాళ్ళ మీద కోపం ఇంత తొందరగా తీసేసుకున్నాడు దేవుడు అనేటువంటి కొంచెము లోపల యోనాకు
కొంచెం కోపం అన్నమాట. ఎట్లయినా మనుషమా, మనం కూడా పిల్లలం కదా, మనకు కూడా కోపం వస్తుంది కదా, మనం మనుషులం కదా. అట్లనే యోనా కూడా కోపం వచ్చింది. అప్పుడు ఏం చేస్తారంటే పోయి ఏం చేస్తారంటే ఒక అక్కడ దూరంగా కూర్చుంటాడు. నీనువే పట్టణానికి కొంచెం దూరంగా కూర్చొని ఒక చెట్టుతో ఒక పందిరి ఒకటి షెడ్ వేసుకొని అక్కడ కూర్చొని ఏం చేస్తాడంటే నిజంగా ఇంత తొందరగా దేవుడు కీడు చేయకుండా నినివే పట్టణాన్ని ఆపేసిండు. నిజంగా నేను ఇక్కడికి రావద్దనుకొని తర్షీష్కు పారిపోతే నన్ను దేవుడు మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చిండు. ఇక నేను ఎందుకు బ్రతకాలి, నేను చచ్చిపోయింది నయం కాదు అని మనసులో అనుకొని అనుకుంటా ఉంటాడు. అనుకుంటే అప్పుడు దేవుడు మాట్లాడతాడు, నువ్వు ఎందుకు కోపిస్తున్నావు యోనా, నీకు ఎందుకు కోపం వస్తుంది, నువ్వు అట్లా కోపపడద్దు కదా, నువ్వు ఆ పట్టణానికి పోయి నేను సువార్త ప్రకటించమన్నా, అంతే కదా నిన్ను చేయమన్నది, నువ్వు ఎందుకు కోపపడుతున్నావు అని దేవుడు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత సరే అనుకొని ఊరుకున్నాక పందిరి వేసుకున్నాక దానికి ఒక చెట్టు మొలుస్తుంది. ఏం చెట్టు అంటే సొరకాయ చెట్టు. సొర చెట్టు మొలిచి ఆ యొక్క నీడనిస్తుంది యోనాకు. యోనాకు నీడనిచ్చి మంచి యోన హాయిగా నిద్రపోతాడు. నిద్రపోయాక ఏం చేస్తారంటే దేవుడు తెల్లవారి ఒక చిన్న పురుగును అక్కడికి పంపిస్తాడు సొర చెట్టు దగ్గరికి. పంపించాక ఏం చేస్తా ఆ పురుగు ఏం చేస్తుందంటే చెట్టును ఆ యొక్క ఇన్సెక్ట్ ఆ చెట్టును తింటుంది. తిన్నాక ఆ చెట్టు మొత్తం ఎండిపోతుంది. మొత్తం ఎండిపోయినాక ఇప్పుడు యోనాకు షెడ్ ఉన్నదా లేదు, అక్కడ మొత్తం ఎండ కొడతా ఉంటుంది. ఎండ కొడతా ఉంటే అప్పుడు యోనాకు ఏమనిపిస్తుంది అంటే అమ్మ మళ్ళీ పోయింది, నాకు బాగా ఎండ కొడుతుంది అని మళ్ళా కోపం వస్తుంది. మళ్ళా కోపం వచ్చినాక దేవుడు మళ్ళీ అంటాడు, నువ్వు ఇప్పుడు మళ్ళా కోపం తెచ్చుకున్నావు, ఇది నీకు న్యాయమా అంటే ఇప్పుడు యోనా ఏమంటే అవును నాకు న్యాయమే అంటాడు. అప్పుడు నువ్వు అట్లా కోపపడద్దు, ఇది నువ్వు చెట్టు పెట్టలేవు, సో పెట్టినయోనా పెట్టలేదు, అదనికి అదే ఆ చెట్టు మొలిచింది, ఆ చెట్టు పెరిగింది, చదువు ఆ చిన్న పురుగును దేవుడు పుట్టించిండు చచ్చిపోయింది. ఒక్క రోజులోనే నువ్వు కష్టపడలేవు, నువ్వు నీళ్లు పోయలేదు, నువ్వేమి చేయలేవు, ఆ చెట్టు మొలిచింది ఎండిపోయింది. కానీ అప్పుడు దేవుడు ఏమంటాడంటే చూడు 120,000 మంది అక్కడ జనాలను నేను సృష్టించిన జనాన్ని నశించటము, నువ్వు ఆ చెట్టును పోయలే నీళ్లు పోయలేవు కానీ ఆ చెట్టు ఎండిపోయింది, నువ్వేమి చేయలేవు, ఎండిపోయినందుకు నువ్వు అంత బాధపడుతున్నావు, మరి నేను ఇంత జనాలు నేను సృష్టించిన వాళ్ళు నశించిపోతే నేను ఎట్లా నేను ఊరుకుంటా అని నేను విచారపడద్దా అని యోనాకు చెప్తాడనమాట దేవుడు. ఆ రీతిగా యోనా చెట్టు గురించి బాధపడ్డప్పుడు దేవుడు ఆ రీతిగా మాట్లాడుతున్నాడు. అంటే దేవుడికి యోనాకు మధ్యలో దేవునికి యోనాకు చూడండి ఎంత కోపం ఉన్నా దేవుడు ఎంత శాంతంగా మాట్లాడుతున్నాడు, నువ్వు ఎందుకు కోపిస్తున్నావు. ఆ రీతిగానే దేవుడు మన ఏళ్ళ కూడా ఎంతో శాంతమూర్తి. మనం ఎంత తప్పులు దినదినం ఎన్నో తప్పులు చేస్తాం కదా పిల్లలు, అబద్ధం ఆడతాము, చెప్పిన మాట వినము, పక్కలను కొడతాము కదా, ఏమేమో చేస్తాము, టీవీ చూస్తాము, సినిమాలు చూస్తాము కదా, దేవుని మాటలు మాట్లాడము, తిట్టుకుంటాము, ఇవన్నీ చూస్తున్నాడు. అయినా కూడా దేవుడు కోపగించుకోవట్లేదు కదా, ఏసే కోపాన్ని మనం భరించలేము. కాబట్టి మనం ఏం చేయాలా, యోనా యొక్క జీవి యోనా స్టోరీ విన్నారు కదా మీరు, యోనా వలె మనం దేవుని మాట వినకుండా దేవుని నుండి తప్పిపోవద్దు. దేవుని నుండి తప్పిపోకుండా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనం పాపులమే, మనము మన పాపంలోనే పుట్టి పాపంలోనే పెరిగిన వారము. కాబట్టి మనము ఈ పాపం నుండి విడిపించబడాలి. మనకు పరలోక రాజ్యము యుగ యుగములు ఉండే ఆ యొక్క బంగారు లోకం మనకు కావాలి కదా. ఆ పరలోక రాజ్యం కావాలి అంటే మనం ఏమి చేయనవసరం లే, మన పాపాలన్నీ అంటే మనం చేసిన తప్పులన్నీ ఏం చేయాలి, ఏసే రక్తంలో ఏసయ్యా నేను పాపిని, నా పాపాలన్నీ క్షమించు అని ఏసే దగ్గర ఒప్పుకుంటే ఏసే ఏం చేస్తాడట, మన హార్ట్ దగ్గరనే ఉంటాడట. మన హార్ట్ దగ్గర ఉండి ఎప్పుడు పిలుస్తుందా నా బిడ్డ, ఎప్పుడు పిలుస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడట. వెంటనే పిలవగానే ఏం చేస్తాడు, అమ్మ నా బిడ్డ పిలిచింది నేను వెంటనే వెళ్ళిపోతా అనుకొని ఏం చేస్తాడు, వెంటనే మన హార్ట్లోకి వచ్చి మన హార్ట్లో ఉన్న బ్లాక్నెస్ మొత్తం పాపం ఎట్లుంటుంది చీకటి,
ఆ బ్లాక్నెస్ అంతా తీసేసి మన యొక్క హార్ట్ని ఏదైతే చేస్తాడు తెల్లగా మార్చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏసే మాటను మనం వినాలి. ఏం లేదు, మనం ఏసేను ఏసయ్య నా పాపాలు క్షమించు అంటే చాలు. ఏసే ఏం చేస్తాడు, మన హృదయంలోకి వచ్చి మనతో పాటే ఉంటాడు. మనం ఏసే మన దగ్గర ఉన్నానుకో మనకి ఏ బాధ లేదు. చూడండి, ఇప్పుడు కరోనా వైరస్ మొత్తము ప్రపంచం మొత్తం కంట్రీ అన్ని కంట్రీస్లో ఉన్నది, కానీ ఏసే మనల్ని కరోనా వైరస్ నుండి ఏమి కాకుండా ఏం చేస్తున్నాడు, డైలీ మనల్ని కాపాడుతున్నాడు కదా, మనల్ని సేఫ్గా ఉంచుతున్నాడు. కాబట్టి ఏసేకి మనం ఏం చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి ఏసే రక్తంలో మన పాపాలన్నీ కడుక్కుంటే ఏసే మనకి ఏదంటే అది ఇచ్చేస్తాడు, అవునా? కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మన పాపాలన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఏసయ్య నా పాపాలు క్షమించు అని రక్షణ పొందాలి. అప్పుడు మనం పరలోక రాజ్యంలో యుగ యుగంలో ఉండే పరలోక రాజ్యంలో ఉంటాం. అంతేకాదు, మళ్ళీ మనం ఏసయ్య గురించి మన ఫ్రెండ్స్కు అందరికీ చెప్పాలి. వాళ్ళు కూడా నశించుటం ఏసయ్యకు ఇష్టం లేదు. ఇప్పుడు యోనా వెళ్ళి నునివ పట్టణంలో వాళ్ళకి చెప్పాడు కదా. ఆ రీతిగానే మన ఫ్రెండ్స్కి కానీ ఇంకా మన చుట్టాలకు కానీ మన చుట్టుపక్కల బంధువులకు కానీ ఏసే గురించి చెప్పినప్పుడు వాళ్ళు వినని వినకపోని మనం చెప్పాలి. అప్పుడు కార్యం చేస్తాడు దేవుడు, ఏసేనే వారిని తీసుకొని వస్తాడు. కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేయాలి. కాబట్టి ఏసే దగ్గర మనము మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఏసే బిడ్డలుగా మారి మనకు పరలోక రాజ్యము వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపల రాజా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభా మరి తండ్రి నా ప్రభా ఈ రీతిగా అయ్యో నా స్టోరీ చెప్పడానికి మీరు నాకు సహాయం చేస్తూ వచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లలు విని దేవ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరు రక్షణలోకి రావడానికి సహాయం చేయండి. మీరే కృప చూపించమని, తోడుగా ఉండమని, ఏసయ్య ప్రతి ఒక్కరు హృదయాల్లో నీ కార్యం జరిగించమని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.